ఇప్పుడు మళ్ళీ సోను సూద్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు సోను సూద్ గారి మీరు వేసిన డయాగ్రామ్, ఆ బాబు తీసిన డయాగ్రామ్ అయితే ఫుల్ ట్రెండింగ్. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు లాట్ ఆఫ్ కాల్స్ వచ్చే ఉండింటాయి. బట్ మీ బ్యాక్ సైడ్ ఉండే సోను సూద్ గారు అదే వీడియో పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. ఎస్, అసలు ఆ బొమ్మ అంటే బహుశా ఈ బొమ్మే సోను సూద్ గారిది బాబుతో ఏపీయాలని మీకు ఎందుకు అనిపించింది? సోను సూద్ గారి ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక స్క్వేర్ షేప్ ఫేస్ పోర్ట్రేట్, స్క్వేర్ షేప్ అంటే ఆయన ఒక చతురస్ర ఆకారపు ముఖం, ఈజీగా ఉంటుంది, కొంచెం టఫ్గా కూడా ఉంటుంది గీయడానికి ఒక ఆర్టిస్ట్గా. అదే సమయంలో బొడ్డే ఉండే కష్టానికి వాడు పడే శ్రమకి ఇటువంటి వ్యక్తిని గీస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది కొంతమంది. కానీ ఈయన ఇన్స్పిరేషన్ పర్సన్, మా బొడ్డోడు ఇన్స్పిరేషన్ పర్సన్, ఇద్దరిని కలుపుకుంటూ ఈ బొమ్మ వేయడం జరిగింది. సో ఆ ఇన్స్పిరేషన్లో సోను సూద్ గారి ఈ ఫేస్ అయితే బాగుంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఇది ప్రాక్టీస్ చేసి ఒక 3 రోజులు నాలుగు నాకు 1.5 మినిట్ 1 మినిట్ పడుతుంది. నేనైతే దాదాపు ఒక 20 మినిట్స్ ప్రాక్టీస్ చేసి లాస్ట్ 10 మినిట్స్ లో పోర్ట్రేట్ వేసేస్తాను. బాబుకి మాత్రం 3 డేస్ టైం పట్టింది, నోట్లో బ్రష్ పెట్టించి మళ్ళీ నోట్లో పెయిన్ ఒకటి, మళ్ళీ వాడు నాలుక నూపుతూ పెయింటింగ్ వేయాలి, వాడి ఆలోచనని వాడి పెయిన్ని అర్థం చేసుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ చేయించడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది. చూడడానికి చాలా షార్ట్ కట్ వీడియో, 1 వీడియో 3 డేస్ శ్రమ, నిమిషం వీడియో వెనకాల 3 రోజులు శ్రమ అంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీని తగ్గ ఫలితం దొరికింది, హార్డ్ వర్క్ సంబంధించి ఆయన షేర్ చేయడమే ఒక పాజిటివ్. బాబుతో ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే మీకు వేయలేకపోవడం అంటే కొంచెం ఉంటుంది అంటే ఎక్కువసేపు చాలాసేపు నోట్లో బ్రష్ పెట్టడం అనేది మెయిన్ అసలైన అసెట్, కష్టపడుతున్నాడు. బ్రష్ పెట్టడం తీయడం పెట్టడం తీయడం, నాలికని ఊపడం లోపల, నాలిక పైకి కిందకి సైడ్కి సైడ్కి ఆరిస్తూ బ్రష్ని కదిలిస్తూ పోర్ట్రేట్ గీయాలి. మీరు చూడండి హెయిర్ మొత్తం గీయలేకపోతున్నాడు, కానీ సోను సూద్ అర్థమవుతున్నాడా, ఎక్స్ప్రెషన్ అర్థమవుతుందా? సరే మాకు పోర్ట్రేట్ అర్థమైతే చాలు, మొత్తం గీయాల్సిన అవసరం లే, సోను సూద్ గారు వచ్చిస్తా చాలా అయిపోయినా అయిపోయింది ప్రెజెంటేషన్ అట్లా. సోను సూద్ గారు ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఆయన కూడా చూడడం జరిగింది. ఏం మాట్లాడారు సోను సూద్ గారు ఆ డైరెక్ట్ చూస్తారు? ఇంతవరకు అయితే అప్డేట్ రాలేదండి, కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నా జోబుల్ మొబైల్ కూడా బడవా అంటుంది, దాదాపు 100 కాల్స్ పైన వచ్చున్నాయి. ఇంకా ఆ సందర్భాన్ని బట్టి ఏం చెప్పాలి అంటే మీరు మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ వీడియో తీస్తాను, నేను ఆ వీడియో కూడా సిద్ధమైపోతాను చెప్పడానికి. ఓకే, సోను సూద్ గారిని ఈ డయాగ్రామ్తో బాబుతో మీరు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యంగా బాబుకి సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అడగడం మానేసి మాకు ప్రోత్సాహం ఇవ్వండి, డబ్బులు వద్దు స్థలాలు వద్దు, మాకు కాళ్ళు చేతులు ఉన్నాయి చేయగలుసుకుందాం, కాకపోతే ప్రోత్సాహం. సోను సూద్ ఒక అన్నలాగా నేను ఉంటాను కానీ అన్న అంటే ఆ మాట చాలు మాకు. చాలామంది సహాయం కోసం స్టార్లను అడుగుతారు, బట్ మీరు ఒక కంటెంట్తో అంటే మాకు సపోర్ట్ ఇవ్వండి. సహాయం ఎందుకండి, డబ్బులు ఇస్తే అయిపోతాయి, వస్తువు ఇస్తే దాచిపెట్టుకుంటాం, మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. ఆ మాట ఇచ్చారనుకోండి అది సోషల్ మీడియాలో నిలబెట్టుకుంటాం, దాన్ని మా వారి కెరీర్కి ఉపయోగించుకుంటాం. చెప్పాలంటే అంటే సోను మీరు ఎక్స్పెక్ట్ చేశారా సోను సూద్ గారు తన సోషల్ మీడియా సైట్స్లో అప్లోడ్ చేస్తారు వీడియోని? నాట్ ఎట్ ఆల్, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఒక ద బెస్ట్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే సోను సూద్ గారు ఫేస్బుక్ లో మన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు, సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోవర్స్ 10 లాక్స్ దగ్గర 10 లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు సోషల్ మీడియాలో లైక్ ఆల్మోస్ట్ చూస్తే ఆ కోట్స్ ఒక 1 కోట్ల మంది ఇప్పుడు ఆయన చూస్తున్నారు. మీరు వేసిన బొమ్మ కూడా చాలా మందికి రీచ్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, ఫ్రెండ్ లింక్ పెట్టారు, మెసేజ్లు వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి అర్థం కావట్లేదు. సరే ఇన్స్టాగ్రామ్ లో చూసి బ్రౌజ్ చేసే లోపల ఫేస్బుక్ నుంచి లింకులు, ఫేస్బుక్ చూసాం ట్విట్టర్ నుంచి లింకులు, అంటే ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో దుమ్మ చాలా దుమ్ సోను సూద్ గారి పెయింటింగ్స్ అట్లా ఆయన షేర్ చేయడం అనేది పాజిటివ్ టాక్. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో, అంటే నోటితో ఎలా పాజిబుల్ అయింది, ఆ బాబుతో అసలు ఎలా ట్రై చేసి బొమ్మలు వేపిస్తున్నారు అనేది నిజంగా నాకైతే అంటే ఇన్స్పిరేషన్గా ఉంది. మీరు ఆ బాబు సపోర్ట్ చేస్తున్న విధానం కానీ అసలు రియల్లీ సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే అలా చూశాను సోను సూద్ గారి వీడియో కానీ అసలు ఎవరు ఏంటని చూస్తే మన హర్ష, ఓకే హర్ష విష్ చేయడం జరిగింది. నిజంగా ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాట్స్. ఇంకా ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మీరు టాలీవుడ్ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో హీరోస్ కానీ ఆల్మోస్ట్ అందరూ వెయ్యాలి, బట్ మీకు అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ సో మచ్, మనం చిట్ చాట్ లైవ్ కూర్చున్నాం, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసినాం. థ్యాంక్ యూ.